తల వంచవలసిన పరిస్థితి నేను ఇప్పుడు చెప్పబోతున్నా మీకు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ మండలం ఒక చిన్న గ్రామం. గ్రామంలో ఒక దళిత మహిళ, మాదిగ కులానికి చెందిన మహిళ. భర్త పిచ్చివాడు, మెంటల్లీ డీరైల్డ్, వదిలేసి వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల దగ్గర ఒంటరిగా ఉంటుంది. ఏదో కాస్త ముక్కు ముఖం కాస్త శుభ్రంగా ఉంది మా దళిత బిడ్డ. ఆ బిడ్డను సంవత్సరం క్రితం 5 వెధవలు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ట్రాప్ చేశారు అమ్మాయిని. భయపెట్టారా, లోబర్చుకున్నారా, ఏం చేశారు? సామూహిక అత్యాచారం చేసినారా అమ్మాయి మీద 5 కలిసి. హృదయం బాధపడలేదా? మీరే బాధపడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలని మనం చేస్తూ ఉంటే ఇంకొకటి ఫోటోలు తీస్తాడట. ఇది దళిత మహిళలు చేసుకున్న పాపమా జగన్మోహన్ రెడ్డి గారు? మా బిడ్డలకి ఏదన్నా దేవుడు పెట్టిన శాపమా ఇది? మిగతా వాళ్ళ మీద జరగదే? అగ్ర కులాలకు చెందిన పెద్దల మీద జరగదా ఈ రకంగా? వై దేర్ సెలెక్టింగ్ దళిత్ ఉమెన్? ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు నేను ప్రశ్నిస్తున్నా, సిగ్గుతో తలంచుకుంటారా, యాక్షన్ తీసుకుంటారా? ఆ మహిళ సంవత్సర కాలంగా ఆ ఫోటోలు చూపిస్తారు, బెదిరిస్తారు. అవకాశం వచ్చినప్పుడల్లా, అవసరం వచ్చినప్పుడల్లా గాడిద కొడుకులు, ఆ దున్నపోతులు, ఆ పశు శ్రమానులు వచ్చి ఈ అమ్మాయి మీద అత్యాచారం చేస్తారు. ఏం మాట్లాడేది లేదు. సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది మా బిడ్డ మీద అత్యాచారం. జరుగుతుంటే ఈ ఫోటోలట హరిబాబు అని ఒకడు ఉన్నాడంట, వాలంటీర్కి బ్రదర్ అంట. వాడు మినిస్టర్కి అత్యంత సన్నిహితుడంట. ఆమె ఎవరో ఉన్నారు, లేడీ మినిస్టర్, సారీ ఫిమేల్ మినిస్టర్, ఉమెన్ మినిస్టర్, ఉషా గారు. ఆమెకు అత్యంత సన్నిహితుడట ఈ హరి అనే దున్నపోతు. నేను కడుపు మంటతో ఉంటున్నా దున్నపోతు అని, అదేం పెద్ద నేరం కాదు, నేను వాడిని తిట్టినట్టు కాదు. వాడు వెధవ కనుక దున్నపోతున్నా నేను. ఈ ఫోటోలు పట్టుకొని హరి అనే వెధవ, హరి అనే దున్నపోతు, ఆ మినిస్టర్ గారికి దగ్గరగా ఉండే ఈ వ్యక్తి, ఆ వాలంటీర్కి బ్రదర్, వీడు వెళ్ళి ఫోటోలు చూపించి దాని దగ్గరికి వెళ్తాడు. సారీ మా అమ్మాయి దగ్గరికి వెళ్తాడంట, దళిత బిడ్డ దగ్గరికి. ఏంటి నా సంగతి అంటానంట. ఇంకేమైనా అంతా అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళందరూ వాడుకోండి, ఈ ఫోటోలు చూపించి. పోలీసు నిద్రపోతాడు, ఆ ఎస్ఐ ఒక పనికిరాని ఎస్ఐ అక్కడ, ఇదో చిన్న కేసులేమ్మా అన్నానంట. అది కూడా వస్తాను నేను, ఆ ఎస్ఐ బతుకు కూడా బయట పెడతా, ఎస్ఐ బతుకు, ఆ డిఎస్పీ బతుకు కూడా. ఆ హరి అనేవాడి దగ్గర వచ్చేసిన ఇక ఈ అమ్మాయికి అర్థమైంది, ఈ రకంగా నన్ను ఈ రకంగా వరుస